డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ హై స్కూల్ ఒక తల్లిగా చెల్లిగా నేను నా దోశలలో నడిపిస్తానని శివాజీ ఎవరితో అన్నాడో తెలుసా మీకు ఎవరితో అన్నాడో ఇప్పుడు చూద్దాం మాతృభావన అనేటువంటి పాఠం మనం చెప్పుకుంటున్నాం టెన్త్ క్లాస్ తెలుగులో మొట్టమొదటి పాఠం ఇది ఈ పాఠంలో ఇప్పుడు మనం ఐదో భాగం వీడియోని మీరు చూస్తున్నారు ఇందులో మనం ఈ మూడు పద్యాలని నేర్చుకుందాం మా సర్దారుడు తొందరన్ బడి అనేటువంటి ఈ పద్యం చూద్దాం ఇప్పుడు మా సర్దారుడు తొందరబడి ఎసన్మార్గమునసన్మార్గం యసన్మార్గంబునన్ పోయే మా సర్దారుడు తొందరబడి ఎసన్మార్గం బునన్ బోయే నీ దోసంబున్ గని నొచ్చుకోకు నేను చేర్తున్న నీ గృహం బిప్పుడే నా సైన్యంబును తోడుగా పనిచన్ నా తల్లిగా తోడుగా దోసిళ్ళని నడిపింతు నీ కనుల ఎందు దాల్మి సారింపుమి అని చెప్పని శివాజీ చెప్తున్నాడు ఆ యమన పుణ్యాంగనామణి ఏమన్నాడు అమ్మా నేను నా తల్లిగా నా కనని తల్లిగా నేను నేను పూజిస్తాను అని చెప్పని ఇంతకుముందు పద్యంలో అడిగాడు అడుగుతూ ఆవిడతో కంటిన్యూస్గా చెప్తున్నాడు అనమాట ఏమనంటే మా సర్దారుడు అంటే మా సర్దార్ ఎవరు శివాజీ యొక్క సర్దార్ ఎవరు సోందేవుడు మా సర్దారుడు సోన్ దేవుడు అంటే తొందరపాటుతో తొందరనబడి తొందరపాటుతో ఎసన్ మార్గం మునన్ అసత్ అసత్ ప్లస్ మార్గం అసన్ మార్గము అసత్తు ప్లస్ మార్గం అసన్ మార్గము అనమాట అసత్ మార్గము అంటే సరిగానటువంటి అసత్ అంటే సత్యము కానీ లేదా సరిగాని సరిగానటువంటి మార్గం మునన్ సరిగాని మార్గం అపసవ్య మార్గం లేదంటే తప్పుడు మార్గంలో బోయే వెళ్ళాడు వెళ్ళి బోయన్ వెళ్ళాడు ఈ దోషంబున్ గని బోయన్ ప్లస్ ఈ దోషంబున్ గని ఈ దోషాన్ని కనీ ఎంచి నొచ్చుకోకు అంటే గని అంటే చూసి ఈ దోషంబును గని ఈ దోషాన్ని చూసి నువ్వు మా సర్దారుడు తొందరపడి చేసినటువంటి తప్పు మార్గంలో చేసినటువంటి ఈ పనిని నువ్వు చూసి నువ్వు గమనించి నువ్వు నొచ్చుకోకు అంటే బాధపడకు నేను చేరుతున్న నీ గృహం ఇప్పుడే నేను చేరుతున్ నిన్ను చేరుస్తాను నీ గృహం విప్పుడే నీ గృహం నీ ఇంటికి ఇప్పుడే ఇప్పుడే చేరుస్తాను ఇప్పుడే నీ గృహం విప్పుడే నేను చేరుతున్ నీ గృహానికి ఇప్పుడే నేను నిన్ను చేరుస్తాను నా సైన్యంను నా సైన్యంను తోడుగా పనిచదన్ నా సైన్యంను నా సైన్యాన్ని తోడుగా నీకు తోడుగా అంటే నీకు మళ్ళీ మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీకు నా సైన్యాన్ని తోడుగా మనిషిదన్ తోడుగా పంపిస్తాను నా తల్లిగా తోడుగా నా తల్లిగా అంటే నా యొక్క కన్న తల్లిలాగా నా తల్లిలాగా అలాగే తోడుగా అంటే తోడబుట్టినటువంటి చెల్లెల్లాగా దోసిళ్ళని నడిపింతు ఒక తల్లిలాగా చెల్లెల్లాగా నిన్ను నా దోసిళ్ళలో నడిపిస్తాను నీ నీ పాదాలు కూడా కందకుండా నేను నిన్ను చూసుకుంటాను దోసిళ్ళని నడిపింతు మీ కనులయందు దాల్మి సారింపమి మీ కళ్ళులయందు మీ కళ్ళలో దాల్మి అంటే ఓర్పు దాల్మి అంటే ఏంటర్థం ఓర్పు ఓర్పు కొద్దిగా ఓర్పు వహించు అంటే ఒక యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే అందులో తన భర్త ఓడిపోయాడు ఓడిపోయినటువంటి వాళ్ళని బందీల కింద తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆస్థానంలో వేరే శత్రురాజు ఆస్థానంలో నుంచో పెట్టారు అతను తన్ని ఏదైనా చేయొచ్చు ఏ విధంగా అయినా ప్రవర్తించవచ్చు సో ఏం జరుగుతుంది తన ప్రాణాన్నైనా తీయచ్చు అనేటువంటి ఒక భయంతో ఉన్నటువంటి భయ విహ్వలైనటువంటి ఆ స్త్రీమూర్తిని శివాజీ చెప్తున్నాడు ఏమని అంటే అమ్మ ఆ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ భయం ఆ భయాన్ని చూసి శివాజీ ఆవితో చెప్తున్నాడు ఏమని అంటే అమ్మా మా సర్దారు తొందరపడి మా సోందేవుడు తొందరపడి తప్పు మార్గంలో నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కదా అని చెప్పని వాళ్ళు చూసి నొచ్చుకోకు బాధపడకమ్మా నేను చేరుతున్న నీ గృహం ఇప్పుడే నిన్ను ఇప్పుడే మీ ఇంటికి చేరుస్తాను నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను ఒక తల్లిగా ఒక చెల్లిగా నిన్ను నేను నా దోశలలో నడిపిస్తాను నీ కన్నుగా నీ కన్నుల ఎందు సారింపు మీ అందువల్ల కొద్దిగా నీ కన్నుల్లో ఓర్పుని వహించు నువ్వు కొద్దిగా ఓర్పుగా తల్లి నువ్వేమీ కంగారు పడకు నిన్ను నేను పంపిస్తాను అని శివాజీ ఆవిడతో చెప్తున్నాడు అని కొండాడి ఆ విధంగా పొగిడి ఆమె ఆ రకంగా చెప్పి అని కొండాడి పతివ్రత హిత సపర్యా ధుర్యుడా తండు అంటే పతివ్రత పతివ్రతలకి హిత అంటే ఇష్టమైనటువంటి హితమైనటువంటి సపర్య సపర్యలు అంటే పూజించటం పూజలు చేయటం పూజలు చేయడంలో ధుర్యుడు ధుర్యుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం ధుర్యుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం ధుర్యుడు హిత సపర్యాధుర్యుడు అంటే పతివ్రతలకి నచ్చినటువంటి అంటే వాళ్ళకి హితమైనటువంటి ఆ పూజలు చేయడంలో శ్రేష్ఠుడైనటువంటి అతడు ఆ శివాజీ యావన కాంతామణి ఆ యావన కాంతామణి అంటే ఎవరు ముస్లిం స్త్రీమూర్తి ముస్లిం స్త్రీరత్నం కాంతామణి స్త్రీరత్నంకి అర్హ కర్హ అంటే స్త్రీ కాంతామణికి అర్హ అంటే అర్హమైనటువంటి అంటే ఆవిడికి నచ్చేటటువంటి సత్కృతులు సత్కృతులు అంటే అంటే ఆవిడకి కావాల్సినటువంటి సత్కారాలు సత్కారాలు అర్హ సత్కారాలను చేసి ఆ యవనకాంతామణికి అర్హ సత్కారాలను చేసి చేతజిక్కిన సర్దారుని చేసేతం చిక్కిన సర్దారుని చేసేతం తన యొక్క చేతికి చిక్కినటువంటి చిక్కిన అంటే చిక్కినటువంటి అంటే తను బంధించి తెచ్చినటువంటి సర్దారుని సర్దారు అంటే ఆ కళ్యాణి కళ్యాణదుర్గపు సర్దార్ ఆ సర్దారుని గారవించి అంటే గౌరవించి హితసూక్తిన్ బల్కి హితసూక్తిన్ బల్కి అంటే ఏంటర్థం హితసూక్తిన్ బల్కి అంటే మంచి మాటలు మాట్లాడి హితసూక్తిన్ బల్కి మంచి మాటలు అతనికి ఇంపైనటువంటి మాటలు నచ్చినటువంటి అతనికి నచ్చేటువంటి మాటలు అతనికి భయాన్ని కో పోగొట్టి అతన్ అతంతో స్నేహ వాతావరణాన్ని కలిపేటువంటి హితసూక్తిని అంటే మంచి మాటల్ని పలికి మాట్లాడి బీజాపురం బునకున్ బోవిడే బీజాపురానికి పంపించాడు బొవిడే అంటే పంపించను పంపించను బో బొవిడే అంటే పంపించను వారితో వారితో పాటు తన ధన అంటే తన బలంబుల్ కొన్ని సైన్యాలని కొన్ని తోడంపుచున్ కొన్ని సైన్యాల్ని కొన్ని బలంబుల్ని తోడంపుచున్ కొన్ని బలంబులు కొన్ని కొన్ని సైన్యాలని తోడంపుతూ వారితో పాటు తన బలాలు తన సైన్యాన్ని కొంత తోడంపుతూ బీజాపురం మున విడే బీజాపురానికి పంపించాడు ఎవరు శివాజీ సో ఆ విధంగా ఆమెతో ఈ మాట చెప్పి కొద్దిగా ఓర్పుగా వహించమ్మా అని చెప్పాడు చెప్పిన తర్వాత పతివ్రత హితసపర్యాధుర్యుడా తండు శివాజీని ఇక్కడ చాలా ఒక మంచి పెద్ద సమాసంతో చెప్పారు కవి ఏమని పతివ్రతాహిత సపర్యాధుర్యుడు ఎవరు శివాజీ పతివ్రత స్త్రీలకి ఇష్టమైనటువంటి పూజల్ని అంద చేయడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని చెప్పని శివాజీని కవి చెప్తున్నాడు అతను ఆ యవనకాంతమణికి కావాల్సినటువంటి సత్కారాలన్నింటినీ కూడా అరహ సత్కృతులన్నింటినీ కూడా చేసి తను చిక్కినటువంటి సర్దారుని కూడా గౌరవించి ఎందుకంటే ఆ భర్తను కూడా గౌరవించి వాళ్ళిద్దరిని కొంత సైన్యాన్ని తోడుగా ఇచ్చి బీజాపురం అనేటువంటి ప్రదేశానికి పంపించాడు బవిడే పంపించాడు శివరాజు అంతటా సోందేవు మొఘమై అయిపోయింది వాళ్ళని పంపించాడు పంపించిన తర్వాత శివ సోందేవుడు ఉన్నాడు అక్కడ సోందేవుని మొఘమై సోందేవుడు వైపు తిరిగాడు మొఘమై అంటే అటువైపు తిరిగి సోందేవుని వైపు తిరిగి శివరాజు శివరాజు అంటే ఎవరు శివాజీ శివాజీ అంతటా అప్పుడు అంటే వాళ్ళని పంపించడం అయిపోయిన తర్వాత అంతటా శివరాజు శివాజీ సోందేవు ముఖమై సోందేవుని వైపు తిరిగి స్త్రీరత్నములు అంటే స్త్రీలు అనేటువంటి రత్నములు భారతీయ స్త్రీలు పూజ్యులు వారు గౌరవింపదగిన వారు ఏ యవమానంబో ఎటువంటి పూజ్యలు పూజ్యలు అంటే పూజ్యులు పూజ్యలు అంటే వా పూజింపదగిన వారు అని అర్థం పూజ్యలు అంటే పూజింపదగిన వారు ఏ అవమానంబు ఘటింపరాదు ఎటువంటి అవమానాన్ని వాళ్ళకి కలిగింపరాదు ఇది 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 మదీ ఆదర్శము మదీయ నా యొక్క ఆదర్శము ఆదర్శము ఇది నా యొక్క ఆదర్శం స్త్రీరత్నాలు అనేటువంటి వాళ్ళు పూజింపదగిన వాళ్ళు స్త్రీలు పూజింపదగిన వారు వారికి ఎటువంటి అవమానాన్ని కలిగించరాదు ఇది నా యొక్క ఆదర్శము అస్మత్ అస్మత్మూధవులు అస్మత్ అంటే నాయక చెమూధవులు చమూధవులు అంటే చమూధవులు అంటే సైన్యాధిపతులు చమూధవులు ఈ ఆజ్ఞ ఈ ఆజ్ఞని అవశ్యము ఓమవలే అవశ్యము అంటే తప్పక ఓమవలే అంటే ఆదర్శాన్ని కాపాడాలి ఆ ఆదర్శాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు పాటించి తీరాలి అది ఆదర్శము అస్మచమూధవులు అస్మత్మోదవులు అంటే నా యొక్క సైన్యాధిపతులు ఈ ఆజ్ఞని అవశ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పనిసరిగా మోమవలే కాపాడాలి నీ తాత్పర్యము చూచి నీ యొక్క అభిప్రాయాన్ని చూసి నీ యొక్క అభిప్రాయాన్ని నేను చూశాను లోకువ చేకూరమి నుంచి అంటే ఏ తప్పు జరగలేదు లోకువ లోకువ అంటే ఏ తప్పు చేకూరమి నుంచి జరగలేదు చేయలేదు అని ఎంచి అని చెప్పని తెలుసుకొని నీ ఎడ దోషంగుల్లేమి భావించి తిన్ నీ దే నీ పట్ల దోషం లేదు అని చెప్పని నేను భావించాను అంటే అప్పుడు సోన్ దేవుడితో అంటున్నాడు శివాజీ ఏమని అంటే వీళ్ళని కాపాడాలి ఇది నా ఆదర్శం అని చెప్పాడు అది చెప్పడంతో పాటుగా నీ తాత్పర్యమును చూచి అంటే నీ అభిప్రాయాన్ని నీ తాత్పర్యము చూచి అంటే నీ అభిప్రాయాన్ని నేను చూసి లోకువ చేయకుమరమే నుంచి ఎటువంటి లోపం జరగలేదు అని చెప్పని గ్రహించి మీ ఎడ దోషంగులు లేమి భావించి తిన్ నీ పట్ల దోషం లేదు అని నేను భావించాను అందువల్ల నేను నేను క్షమిస్తున్నాను ఈ తప్పుకి అని చెప్పని సోందేవుని మొహమై సోన్దేవుని వైపు తిరిగి చెప్పాడు శివాజీ ఆ యవన పుణ్యాంగనామాణ్ణి అతని భర్తని కళ్యాణి దుర్గాన్ని జయించి తీసుకొచ్చినటువంటి ఆ సర్దార్ని అతని భార్యని బీజాపురానికి తన ఎంతో గౌరవం సత్కారాలతో పంపించి పంపించిన తర్వాత తన యొక్క సైన్యాధిపతులందరికీ కూడా స్త్రందరినీ కూడా స్త్రీలని కాపాడటం అనేటువంటిది నా ఆదర్శం వారికి ఎలాంటి ఇబ్బందిని కలిగించరాక కలిగించకుండా ఉండటం అనేటువంటిది నా ఆదర్శం కాబట్టి దాన్ని మీరందరూ కూడా నా సైన్యాధిపతులందరూ కాపాడాలి అని చెప్పని ఆజ్ఞ చెప్తూ సోందేవుడు చేసినటువంటి తప్పుని క్షమించాడు ఈ విధంగా ఈ పాఠ్యాంశం మనకి పూర్తవుతుంది శివాజీ యొక్క ఔన్నత్యాన్ని ఈ పాఠం తెలియజేస్తుంది అంతేకాకుండా శివాజీ వంటి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనమందరం కూడా ఏ విధంగా స్త్రీలను గౌరవించాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఆలోచించి చెప్పండి అనేటువంటి శీర్షిక కింద ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చూద్దాం ఇందులో ఒక ప్రశ్న మనం ఇంతకు ముందు వీడియోల్లో చెప్పుకున్నప్పుడు కొన్ని ప్రశ్నల వరకు ఆగాం ఆ తర్వాత ప్రశ్న అనలజ్యోతుల సాగునే అనేటువంటి పద్యం ద్వారా మీకు ఏమర్థమైంది ఇంతకు ముందు ముందుపాటులో చెప్పుకున్నాం ఈ పద్యాన్ని అనలజ్యోతులని పతివ్రతల బాపాచారులేడాయు ఆ పద్యం ఆ పద్యం చూస్తే మనకి అవుతుంది ఏమర్థమవుతుంది చెప్పండి నిజ సంపదలు దొరికి ఎస్తధ్వస్తులైపోరే ఇటువంటి ఎవరైనా సరే చెడ్డ ఆలోచనలతో స్త్రీల అగ్ని జ్వాలల వంటి స్త్రీల వైపు గనక ఎవరైతే వెళ్తారో వాళ్ళు అయిపోతారు వాళ్ళ వంశాలు నాశనం అయిపోతాయి గతంలో మనం రావణాసురుడు లాంటి గొప్పవాడిని నాశనం అయిపోవడాన్ని చూసాము అలాంటిది వీళ్ళందరూ కూడా నాశనం అయిపోకుండా ఉంటారా ఇటువంటి భారతదేశ భూమిలో ఇటువంటి చెడ్డ దుశ్చర్యలు అనేటువంటివి సాగుతాయా అని చెప్పని శివాజీ ఆ పద్యంలో చెప్పాడు నెక్స్ట్ తల్లిగా గౌరవించటం అంటే ఏంటి ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది తల్లిగా గౌరవించడం అంటే స్త్రీమూర్తిని ఒక కన్న తల్లిలాగా గౌరవించటం ఒక స్త్రీమూర్తిని మాతృమూర్తిగా గౌరవించడం మాతృమూర్తిగా గౌరవించడం అంటే ఎలా ఉంటుంది అంటే మాతృమూర్తి తల్లి పట్ల మనకి ఎటువంటి భావం ఉంటుందో ఎటువంటి పూజ్య భావం ఉంటుందో అటువంటి గౌరవ భావాలతో స్త్రీమూర్తిని చూడటమే ఈ తల్లిగా గౌరవించడం అంటే సన్మార్గంలో నడవడం అంటే ఏంటి విద్యార్థులుగా మీరు చేయాల్సిన కొన్ని పనులు చెప్పండి సన్మార్గంలో నడవడం అంటే ఏంటి ఒక మంచి మార్గంలో నడవడం అంటే విద్యార్థులుగా మీరు చేయాల్సిన పని చెప్పండి విద్యార్థులుగా మీరు పాటించదగినటువంటి మంచి మార్గాలు ఏంటి అంటే మనం గురువుల్ని గౌరవించడం తల్లిదండ్రుల్ని గౌరవించడం అలాగే మన తోటి వారిని అందరినీ కూడా స్నేహితులుగా చూడటం మన తోబుట్టువుల్లాగా చూడటం మన మన క్లాసులో ఉండేటువంటి విద్యార్థినుల్ని మీ తోబుట్టువుల్లాగా చుట్టం అలాగే స్త్రీలకి ఆడపిల్లలకి బాలికలకి ఎప్పుడైనా సరే ఎటువంటి ఆపద కలిగినా ఏదైనా సరే ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడాలి అనేటువంటి ఒక స్థిర చిత్తాన్ని కలిగించుకోవటం ఇవన్నీ కూడా ఒక సన్మార్గంలో నడిచేటువంటి విద్యార్థులుగా మీరు చేయదగినటువంటి పనులు ఇప్పుడు అనేక మనం చూస్తున్నాం రేపు టెన్త్ క్లాస్ తర్వాత మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కానీ ర్యాగింగ్లని అండ్ ఈ ప్రేమ పేరుతో వెంటబడేటువంటి వాళ్ళు స్త్రీలని బాధించేటువంటి వాళ్ళు ఈ రకమైన ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా మందిని మనం నిత్యం పేపర్లలో చూస్తున్నాం సో అటువంటి వారితో వారి నుంచి మీ క్లాసులో ఉండేటువంటి విద్యార్థినుల్ని మీరు కాపాడటం మీరు ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండటం అనేటువంటిది ఒక సన్మార్గంలో ఉండేటువంటి విద్యార్థులు చేయాల్సినటువంటి పని స్త్రీరత్నముల్ పూజ్యలే అవమానంబు ఘటింపరాదు అంటే ఏంటి స్త్రీరత్నంబుల్ స్త్రీరత్నముల్ పూజ్యలే పూజ్యలు స్త్రీరత్నములు పూజ్యలు అంటే స్త్రీలు పూజింపదగిన వారు అని అర్థం ఏ అవమానంబు ఘటింపరాదు అంటే ఏంటర్థం ఎటువంటి అవమానాన్ని వాళ్ళకి కలిగింపరాదు స్త్రీలు చాలా పూజనీయమైనటువంటి వారు వారికి ఎలాంటి అవమానాన్ని కలిగించరాదు అని అర్థం హితసూక్తిన్ బల్కి అంటే ఏంటి హితసూక్తిన్ బల్కి ఎక్కడొచ్చింది ఇక్కడొచ్చింది ఇందులో హితసూక్తిన్ బల్కి అంటే మంచి మాటలని పలికి అంటే స్నేహపూరితమైనటువంటి మంచి మాటలని పలకడాన్ని హితసూక్తిని బలికి అని అంటాం ఎవరితో అయినా సరే స్నేహం పెరగాలి అంటే మంచి మాటలు మాట్లాడుకుంటే వారితో స్నేహం కలుగుతుంది కాబట్టి హితసూక్తిని బలికి అంటే మంచి మాటలని పలికి మంచి మాటలు మాట్లాడి అని అర్థం ఈ విధంగా ఈ పద్యాలన్నిటికీ కూడా మీరు సమాధానాలు సొంతంగా రాయండి ఆలోచించి చెప్పండి ఈ వీడియోల్ని మళ్ళీ మళ్ళీ చూడండి ప్రతి పద్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోండి పద్యాలను చక్కగా చదవడం అనేటువంటిది నేర్చుకోండి నేర్చుకున్నాక మనం అతి తొందరలో ప్రతిపదార్థ తాత్పర్యాలకు సంబంధించినటువంటి నోట్స్ని అలాగే గ్రామర్కి సంబంధించినటువంటి పాఠాలని మనం ఈ పాఠానికి సంబంధించి చెప్పుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి మీ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని పాఠాలని అన్ని సబ్జెక్టుల్లో ఉన్నటువంటి పాఠాలని మీరు చక్కగా నేర్చుకోగలగడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే కనుక మీరు లైక్ చేయండి వీడియోస్ని కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీ గ్రూప్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఉంటే కనుక ఎవరైనా టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి ఎక్కువ మంది విద్యార్థులకు కనుక ఈ పాఠాలు చేరుతున్నప్పుడు మేము చేస్తున్నటువంటి పనికి ఇంకా స్ఫూర్తి కలుగుతుంది ఆ స్ఫూర్తితో మరింత మంచి క్వాలిటీ కలిగినటువంటి వీడియోస్ని మేము చేయగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్